निन्ना पट्टा पगलु रेणुगुंट विमानाश्रयंलो प्रजास्वाम्यान्नि कूनी चेसिनटुवंटि व्यक्तुलु జగన్ మోహన్ రెడ్డి ఏదైతే రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పని చేసినటువంటి వ్యక్తిని నిర్బంధించడం అనేది ఎటువంటి కేసులు లేకుండా తప్పుడు దుర్వికర పత్రంతో ఆయన ఆపడం అనేది పిరికి బందల చర్య ఏదైతే తిరుపతిలో భయపెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళని నామినేషన్లు ఉపసంహరించుతున్నారో ప్రజాస్వామ్యాన్ని రక్షించమని గాంధీ విగ్రహం దగ్గర నిరసన దీక్షకు వెళ్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని రేణుగుంట విమానాశ్రయంలో ఆపడం అనేది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే కాకుండా జగన్ మోహన్ రెడ్డి భయపడిపోతున్నాడు అనడానికి నిదర్శనం ఏదైతే తిరుపతిలో లక్ష్మీదేవి అనే ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కరుణాకర్ రెడ్డి అక్కడ ఉపసంహరించుకోమని ఆమె మీద ఒత్తిడి తీసుకొస్తుంటే ఆమె విత్డ్రా అవ్వకపోతే ఆమె భర్తకు చెందినటువంటి ఒక టీ స్టాల్ ఏదైతే ప్రైవేట్ స్థలంలో ఉంటే అది ప్రభుత్వ స్థలం అని అధికారులతో పడగొట్టించడమే కాకుండా అతని మీద కక్ష సాధింపు చర్యలు అంటే మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులమే చేశారు ఇప్పుడు కిందకు వచ్చారు ప్రజల మీద కూడా టీ కొట్లు ఉంటే టీ కొట్లు బడ్డీ కొట్లు ఉంటే బడ్డీ కొట్లు ఏ ఉంటే అవి ధ్వంసం చేయడం ఎక్కడ ఏది కట్టించడం ఇలా చేత కాదు కానీ కోల కొట్టడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గుర్తించుకోవాల్సింది ఒకటి ఉంది రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి అల్లూరి సీతారామరాజు వారసులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాల మీరు ఏదైతే ఆ రోజు బ్రిటిష్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారో ఇవాల జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ అల్లూరి వారసుడిగా చంద్రబాబు గారు ప్రజా పోరాటం చేసి ప్రజలతో నిరసన చేద్దాం అనుకుంటే మీరు ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యం ఎలా అయితే అల్లూరి సీతారామరాజుని అనగదొక్కి అల్లూరి సీతారామరాజుని ఎక్కడ తిరగకుండా చేసిందో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని అదే అల్లూరి చేసినటువంటి పద్ధతుల్లో ఆయన నిరసనలు చేయకూడదు ఆయన మీటింగులు పెట్టకూడదు ఆయన ఎక్కడికి వెళ్ళకూడదు ఆయన ఇంట్లో కూర్చున్నా నిర్బంధిస్తారు రేణుగుంట విమానాశ్రయంలో నిర్బంధిస్తారు వైజాగ్ ఎయిర్పోర్ట్లో నిర్బంధిస్తారు ఆయన శ్రీరాములు వారి గుడికి వెళ్తే కార్లు అడ్డం పెడతారు అంటే వీళ్ళిష్టానుసారంగా వీళ్ళిష్టారాజ్యంగా ఎప్పుడైతే మన పంచాయతీల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తెలుగుదేశం పార్టీ ధీటుగా పోటీ ఇవ్వడమే కాకుండా కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుపొందారో ఆ క్షణం నుంచి జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది ఈ రాష్ట్రానికి ఎప్పటికైనా చంద్రబాబు నాయుడే మళ్ళీ ముఖ్యమంత్రి ఈ చంద్రబాబు నాయుడిని ఏదో రకంగా అంతమొందించాలనే ఒక కుట్ర జరుగుతుంది ఆ కుట్రలో ఏదైతే చిత్తూరు జిల్లా నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉన్నాడు మనం చూస్తున్నాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు వెచ్చించి కొప్పంలో పంచాయతీలన్నీ కూడా కైవసం చేసుకోవాలని అక్కడ కూర్చున్నటువంటి దాఖలాలు రేపు కుప్పంలో ఓడిస్తాం చంద్రబాబు గారిని ఇది ఎక్కడ ఓడిస్తారు మీకు దమ్ముంటే ఇవాళ మీరు పంచాయతీలు గెలవలేని కూడా గెలిచామంటున్నారు మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో డబ్బు ప్రలోభాలు భయపెట్టి ఆస్తులు కొల్లగొడతామని మీరు విత్తనాలు చేపిస్తున్నారు మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఒకటే సవాలు విసురుతున్నాం మీరు ఇవన్నీ కాదు మీరు అసెంబ్లీని రద్దు చేయండి ఎన్నికల్లోకి వెళ్దాం నిజంగా ప్రజాక్షేత్రంలో రాష్ట్రం మొత్తం కూడా ఒకసారి ఎన్నికలు జరుగుతాయి నిజంగా ప్రజలు ఆ రోజు మీకు ఓటేస్తే ఎందుకంటే ఒక్కొక్క ఆ రోజు డబ్బు ప్రభావం మీ రౌడీజం మీ గూండాయిజం పోలీస్ ప్రభావం పనిచేయదు ప్రజలు ఒక్కసారి విప్లవ జ్వాలలాగా బయటకు వస్తారు మీరు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి ప్రజాక్షేత్రంలో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్దాం మా పార్టీ గెలుస్తుందో మీ పార్టీ గెలుస్తుందో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటారో చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటారో తేలిపోయింది మా పార్టీ కానీ ఓడిపోతే
మా పార్టీ మోత వేసుకుంటాం, మీ పార్టీ ఓడిపోతే మీరు మోత వేసుకుంటారా అని సవాల్ విసురుతున్నా. అంతేగాని పంచాయతీ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో, జడ్పీటీసీ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థులను భయపెట్టి, అభ్యర్థులను ప్రలోభాలు పెట్టి, వాళ్ళ ఆస్తులను కూలగొట్టి, ప్రజాస్వామ్య విలువల్ని తొంగలా తొక్కి మీ ఇష్టానుసారం బెదిరించి భయపెట్టి చిత్తడి చేసుకున్నాను కుదరదు. మీరు తాత్కాలిక ఆనందం పొందుతున్నారు, పైశాచిక ఆనందం పొందుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బందులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇది శాశ్వతం కాదు. జనరల్ ఎలక్షన్లో ప్రజలు ఉవ్వెత్తిన విప్లవంలాగా వస్తారని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. మీకు దమ్ముంటే రెండు ప్రజాక్షేత్రంలోకి, 21 నెలలు అయింది కదా, ప్రజలు మా వైపే ఉన్నారనుకుంటున్నారు కదా, మీరు పథకాలు ఇస్తున్నాం అనుకుంటున్నారు కదా, రండి అసెంబ్లీని రద్దు చేసి ప్రజాక్షేత్రంలోకి రండి. ఈ సవాల్కి మీ ఇష్టం, మేము రెడీ, మా నాయకుడిని కూడా మేము ఒప్పిస్తాం. తాడాపీడ తెలుసుకోవచ్చు, అంతేగాని చంద్రబాబు గారిని అంత మందించాలి, చంద్రబాబు గారిని ఆపేయాలి, చంద్రబాబు గారిని బయట తిరగనివ్వకుండా చేయాలి, అప్పుడు తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయిందని పగటి కళ్ళు మాత్రం కనకండి. అల్లూరి సీతారామరాజు పోయినంత మాత్రాన్ని విప్లవం ఆగల. ఈ దేశంలో ఎంతోమంది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన, జైళ్ళకి వెళ్ళినా, ఈ దేశాన్ని కాపాడుకున్నాం. అలాగే వాళ్ళు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే చంద్రబాబు గారి మీద తప్పుడు కేసులు పెట్టడం, చంద్రబాబు నాయుడు గారి మీద 307 కేసు పెట్టడం, చంద్రబాబు గారిని అరెస్టు హౌస్ అరెస్టులు చేయడం, చంద్రబాబు గారిని ఎయిర్పోర్టులో ఆపడం, చంద్రబాబు నాయుడు గారిని విమానాల్లో ఎక్కించి పంపించడం. అసలు ఇక్కడ ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా అని అడుగుతున్నాం మేము. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా? ప్రజలు కడుతున్నటువంటి పన్నులు, ప్రజలు కడుతున్నటువంటి ప్రభుత్వ ఆదాయంతో ఈ రాష్ట్రంలో పోలీసులు ఉన్నారు. మీరు ఏకపక్షంగా ఉండడం కూడా కరెక్ట్ కాదు. పోలీసు అన్న వాళ్ళు లా అండ్ ఆర్డర్ సరిగ్గా చూస్తేనే రాష్ట్రం బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి పాపంలో మీరు భాగస్వాములు కాకండి. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమని ప్రజలు గ్రహించారు, జగన్మోహన్ రెడ్డి కూడా గ్రహించాడు. కాబట్టికి ప్రజలందరూ చంద్రబాబు నాయుడు వెనకాతలు ఉన్నారు. కాబట్టికే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అడుగడుగున మీరు ఇబ్బందులు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వీరోచితంగా పోరాడుతున్నారు. ఆ వీరోచితంగా పోరాడే మనిషి వ్యక్తి వెనక మేమందరం ఉంటాం. మా ప్రాణాలను అర్పిస్తాం. దేశం కోసం ఆ రోజు ప్రాణాలు అర్పించారు, తెల్ల జాతి వాళ్ళని తరిమి కొట్టారు. కానీ ఇక్కడ నల్ల జాతులే తెల్ల జాతి వాళ్ళ పరిపాలన సాగిస్తున్నారు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు అవసరం పోరాటం, అవసరం. ఈరోజు పోరాడితేనే రేపు మన పిల్లల భవిష్యత్తు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో మేమందరం పోరాడతాం, ప్రజలు పోరాడతాం. మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకున్నా, ఆయన ఎన్నిసార్లు నిర్బంధించినా మా పోరాటం ఆగదు.